వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి బూర నరసయ్య ఉన్నారు. సో మనం మరిన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో మీ ప్రచారం ఎలా జరుగుతుంది భువనగిరి నియోజకవర్గం? నా ప్రచారం బాగుంది, ప్రచారం బాగుంది, రెండు బాగా జరుగుతుంది. మీరు నామినేషన్ ఎప్పుడు వేయబోతున్నారు? 21st, 22nd, 23rd త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడు ఆప్షన్లో ఏదో ఒకటి చేస్తాను. సో మీకు గతంలో మునుగోడులో టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారంటే ఏం చెప్తారు? నేను టికెట్ ఇవ్వలేదు అని కాదు, గౌరవించలేదు. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరుగుతుంది, మోడీ కేసీఆర్ గారి యొక్క పరిపాలన విధానం ప్రజా వ్యతిరేకంగా ఉందని రావటం జరిగింది. గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? 9,000 కోట్లు నవరత్నాలు, మేజర్ చిన్న ఇంకా చాలా చేశాం. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, అండర్ పాస్, ఎంఎంటిఎస్, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ పార్క్, దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్, అదేవిధంగా కొంగరకలం ఫాక్స్కాన్ కంపెనీ, జనగామ 100 బెడ్ మాతా శిశు హాస్పిటల్, చెరియాల పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా ఈరోజు కులవృత్తులకు భవన్స్, ఇవన్నీ చేయడం జరిగింది. ఈరోజు భువనగిరి పార్లమెంట్లో 80% గ్రామాల్లో దాదాపు బూర నరసయ్య గారు చేసిన సిసి రోడ్డు కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, లేకుంటే కమ్యూనిటీ భవన్స్ కానీ ఉన్నాయి. ఇది నా యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరు గట్టి పోటీ కాంగ్రెస్తో అనుకుంటారా, బీఆర్ఎస్తో అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి పోటీ కాంగ్రెస్తోనే ఉంది. బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి ఓటేస్తున్నారు, సో అందులో డౌట్ లేదు. కాంగ్రెస్లో సగం మంది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు, అందుకొరకు ఖచ్చితంగా భారీ మెజార్తో గెలుస్తుంది. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, మీరు బీజేపీకి వచ్చినప్పుడు మీ క్యాడర్ అంతా బీఆర్ఎస్ వచ్చి బీజేపీకి వచ్చింది అనుకుంటున్నారు, లేకపోతే అక్కడే ఉంది ఇదే అనుకుంటున్నారు? కాంగ్రెస్లో ఉన్నా, సిపిఐలు ఉన్నా, ఇంక్లూడింగ్ సిపిఎంలు ఉన్నా, మానసికంగా అందరు మోడీతో ఉన్నారు, బూర్నాస గారితో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడం గల కారణం ఏంటి సార్? మెయిన్ రీజన్ నేను తెలంగాణ ఉద్యమ కాట మారటానికి ప్రజాస్వామ్యం, అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, సింపుల్ చెప్పాలి. గవర్నమెంట్ తెలంగాణ అయిపోయినాక టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరి తెలంగాణ, కొందరి అభివృద్ధి అయింది. ప్రజాస్వామ్యం కోది, అణిచివేత, అహంకారం, అవినీతి, ఆధిపత్య ధోరణి, A5 కావడంతో నేను బయటికి రావడం జరిగింది. గవర్నమెంట్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మోదీ చరిష్మా చూసి ఓటేస్తారా, లేకపోతే బూర నరసయ్య గౌడ్ చరిష్మా చూసి ఓటేస్తారా అంటే? చూడండి, మీకు మంచి పాయసం కావాలంటే అన్నీ ఉంటాయి కదా, షుగర్ ఉంటుంది, సేమియా ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, మెయిన్గా సేమియా ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అందులో కిస్మిస్ లాగా ఉంటుంది. మెయిన్ మోడీ గారు, తర్వాత బూరా, అతి ముఖ్యంగా మా క్యాడర్, అండ్ మోర్ ఇంపార్టెంట్ మా ఓటర్లు. ధర్మం 4 పాదాలకు నడిచినట్టు మాకు గెలవటానికి 4 కారణం, మోడీ, బూరా, క్యాడర్, ఓటర్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్ మీద మీరు ఏమంటారు సార్? ఎలా అమలు అవుతున్నాయి ఏంటంటే? అవన్నీ తుక్కు గ్యారంటీలు, డిబేట్ పెట్టండి, ఫస్ట్ దిద్దాం. ఉచిత బస్ ఎప్పుడవుతుంది? ప్రభుత్వం ఆ పైసలు ఇస్తే. ఇప్పటి వరకు 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి బాగుంది. ఫస్ట్ అది కట్టు, తర్వాత ఉచిత బస్ అన్నట్టు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటి, అత్త సొమ్ము అల్లరి ఆర్జన చేసినట్టు. ఆర్టీసీ సొమ్ము నువ్వేమిట్రాబాయ్, నీకే హక్కు ఉంది. రేపు ఎవడు కట్టాలి? రేపు అప్పించినోడల్లా బస్సులు చీజ్ చేసుకొని పోరా, ఆ తాస్తులను తాకట్టు పెట్టుకోడా, అవునా కదా? నువ్వు డబ్బులు ఇవి ఫస్ట్, 1,000 కోట్లు బాకీ ఉంది. అదేవిధంగా గ్యాస్కు 100 రూపాయలు, నువ్వు 100 రూపాయలు ఏంద్రాబాయ్, మా మోడీ గారు గ్యాస్కు ఆల్రెడీ 500 ఉద్యోగుల కింద 500 ఇస్తారు. వేర్ ఈస్ యువర్ భరోసా? 15,000, వేర్ ఈస్ యువర్ 12,000? కూలీ, రైతు కూలీలు ఎక్కడున్నారు? ప్రతి మహిళకు 12,000 ఎక్కడున్నారు? సోరీ కథం కదా. రేపు ప్రతి ఇంట్లో ప్రజలు చింతపరగా పెట్టుకొని ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే 2 లక్షల రుణమాఫీ కట్టు, తర్వాత ఓటు అడుగుని అడుగుతారు. మీ నేతలు, కొందరు నేతలు పార్లమెంట్ ఎలక్షన్స్ అనంతరం
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని పదే పదే అంటున్నారు. సో ఎలా వస్తుందంటే ఏం చెప్తారు సార్? కూలిపోతుంది అని చెప్పాం కానీ కూలుస్తామని చెప్పలే. కూలిపోతే మధ్యంతరం ఎందుకు వస్తుంది? బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, ఇంకేమ సింపుల్ కదా. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని నియోజకవర్గాలు చుట్టుముట్టారు సార్? దాదాపు అన్ని నియోజకవర్గాలు కదా, అన్ని మండలాలు తిరిగాను, మెజార్టీ గ్రామాలు తిరిగాను, అనేక సార్లు తిరిగాను. నేనైతే ప్రజల మనసులో ఉన్నా, మోడీ గారు ప్రజల మనసులో ఉన్నారు. ఎట్లా ఉంది అక్కడ ప్రజల రెస్పాన్స్? ఎట్లా ఉంది? సింపుల్గా చెప్పాను కదా, ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా, అటు దేశానికి రక్ష, పార్లమెంటుకు సురక్ష అని ఉంది. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? ఒక 2 లక్షలు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తానికి 2 లక్షల పైచిలుకుతో గెలుస్తానని బూర నర్సింగ్ గౌడ్ చెప్తున్నారు.